సంస్కృతి సంప్రదాయాలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయా? బ్రాహ్మణ సంస్కృతి పేరుతో మాంసం గుడ్డు లాంటి పోషకాహారం తినడం లేదంటున్నారు భూపాలపల్లి కలెక్టర్. భక్తి పేరుతో పిచ్చి మాలలు వేసుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అడవి పంది మాంసం భేషుగ్గా తినొచ్చని, కానీ బ్రాహ్మణ సంస్కృతి వల్ల పోషకాహారం తినడం లేదని అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఏటూరు నాగారంలో నిర్వహించిన ర్యాలీలో ఈ కామెంట్లు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఏందో గాడిద గుడ్డు అంత వేస్ట్! సో హ్యాపీగా మనం ఏ తినాలనో తినాలి, అంతే. సో మనకి 200,000 సంవత్సరాల నుంచి ఏం తింటున్నామో ఆ తిండి తింటేనే మన బాడీ బాగుంటుంది. సో మన దేశం మన జిల్లాలో అడవి పందులు చాలా ఎక్కువగా ఉన్నవి. సో అడవి పందులు అనేది చాలా ఖరీదైన మాంసం, అందరికీ తెలుసో లేదో. సో మొత్తం ప్రపంచంలో అమెరికాలో మీకు హోటల్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ ఏది ఉంటుందంటే చికెన్ ఉండదు, ల్యాంబ్ అంటే మన మేక మాంసం ఉండదు, అడవి మాంసమే అతి ఎక్కువ ఖరీదు. సో అలాంటి అడవి మాంసాన్ని అడవి పంది మాంసాన్ని మన వాళ్ళు ఆపేశారు. మీ పక్కనే అడవులు ఉన్నవి, అడవి పందులను పట్టుకుని చక్కగా అడవి పందులు తినండి. సో వెరీ ఇంపార్టెంట్, ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా పెద్ద మాంసం అనేది అంటే గొడ్డు మాంసం తినేవాళ్ళము. సో మధ్యలో మనకు ఒక దరిద్రపు కల్చర్ ఒకటి వచ్చి, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఈ పెద్ద మాంసం తినొద్దు, మనకు అది ఇది గాడిద గుడ్డు అని చెప్పి అది బంద్ చేయించింది.